పరిస్థితుల్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురు సరే డిపెండెంట్స్ ఒక ఇద్దరిని వేసుకుందాం తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే అటు కానీ ఇటు కానీ మొత్తం ఆరుగురు ఇవి ఇంత ఒక ఆరుగురు ఆనన్ యావరేజ్ వేసుకుంటే లబ్ధిదారుల సంఖ్య 9 కనిపిస్తుంది ఒక కుటుంబంలో అంటే ఎంతమంది బినామీలు ఉన్నారని ప్రభుత్వమే ఆశ్రయపోయే పరిస్థితి నిజంగా అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా మొన్న సిబిఐ ఒకటి ఒక డైరెక్షన్ ఇచ్చింది కొన్ని చోట్ల బోగస్ ఆధార్ కార్డులతో ఈ బోగస్ అకౌంట్స్ కూడా క్రియేట్ అయినాయి అటువంటి పరిస్థితి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైందా ఒకవేళ అదే కనుక జరిగితే బినామీలకి ఈ డబ్బు వెళ్ళకూడదు ఈ వెల్ఫేర్కి సంబంధించిన డబ్బు వెళ్ళకూడదనే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఒక కరెక్షన్ మెకానిజాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ఒక కుటుంబంలో ఏది బాగా వేసుకుంటే ఆరుగురు అనుకుందామండి పెద్దవాళ్ళు ఇద్దరిని కలుపుకుంటే ఆరుగురు ఆరుగురు ఉన్నప్పుడు లబ్ధిదారులే 9 ఉన్న కుటుంబాల సంఖ్య లక్షల్లో ఉండటం అనేది ప్రభుత్వానికి అర్థం కావట్లా సో దీని తెరకాస ఏంటో తేలిస్తే కనీసం ఇంత వచ్చి మీద పడుతున్నాయి 90,000 కోట్లు 104,000 కోట్ల అప్పులో కనీసం ఒక 10,000 కోట్లైనా తగ్గే అవకాశం ఉంది కదా అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది సరే మీరు వెల్ఫేర్కి మీరు ఇచ్చే ప్రయారిటీనో దాన్ని ఎవరు తప్పట్రండి ఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రయారి వెల్ఫేర్కి ఇచ్చినా తప్పట్రు కానీ ఒక సేయింగ్ ఉంది తెలుగులో కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం అనేది వెల్ఫేర్ని చూపించేసి అభివృద్ధిని పక్కన పెట్టి అప్పుల్ని తీసుకొచ్చిన ఎత్తున పెడితే రేపు పొద్దున జనరేషన్కి ఏం పెడతారు కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి ఉంటుందా లేదా ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం కోటేశ్వరరావు గారు చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ చూసాము అంతకు ముందు ఒక నిమిషం అండి మీ దగ్గరకు వస్తా మూర్తి గారు మూర్తి గారు మీ దగ్గరకు వస్తాను కోటేశ్వరరావు గారిని లెట్టి మూర్తి గారు మీ దగ్గరకు వస్తాను కోటేశ్వరరావు గారిని మాట్లాడండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది 3వ బడ్జెట్ ని ఓటన్ అకౌంట్ తోటి వాయిదా వేస్తుందని ఇంతకు ముందే చెప్పాం ఈ చెప్పినటువంటి వాటిల్లో గత బడ్జెట్ వివరాలను చూసినప్పుడు అంతకు ముందు కేటాయించినటువంటి వాటన్నిటికి కూడా ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అది వ్యవసాయం కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు మిగతా ఏమైనా అటువంటి వాటన్నిటికి కూడా గణనీయమైన 30 నుంచి 40% కోత పెట్టారు లాస్ట్ ఇయర్ ఆ కోత పెట్టినటువంటి దాన్ని ఈ సంవత్సరం పెట్టారు ఈ సంవత్సరం పెట్టినటువంటి దాన్ని ఎంత మేరకు కోత పెడతారు అనేటువంటిది ఇప్పటికి తెలియదు ఇక్కడ సమస్య ఏంటంటే మేము అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నాం అన్నారు చేస్తున్నారు కరోనాలో టెస్టులు చేశారు అందు అది ఒక వాస్తవం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే టెస్టులు పెద్ద సంఖ్యలో చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి కేరళలో 17 నిత్యావసర సరుకులతోటి కిట్లు రేపు మే నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది అటువంటి కిట్లు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యము కిలో కందిపప్పు అవి ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చినటువంటిది ఏమీ లేదు రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాజీ గారు కూడా ఆయన కూడా సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం 42% ఇప్పుడు 41% తగ్గించింది ఒకటి ఈ 41% తగ్గించడంతో పాటు అనేక కేంద్ర పథకాలకి నిధులు ఇచ్చేటువంటి కేంద్రం వాటన్నిటిని రాష్ట్రాల మీద తోసింది అంటే గతంలో 32% ఇచ్చినా ఇప్పుడు 41% ఇచ్చినా 2:1 అయింది అన్నింటికంటే దారుణం ఏంటంటే 30 రూపాయలకు పైగా లీటర్కి 29 రూపాయలు ఉన్నటువంటి ట్యాక్సుల్ని లీటర్ డీజిల్కి పెట్రోల్కి 33 రూపాయల దాకా పెంచి ఆ 33 రూపాయల్లోంచి రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దాదాపు 22 రూపాయలు 23 రూపాయల వరకు సెస్సుల పేరుతో వసూలు చేస్తున్నారు ఆ సెస్సుల నుంచి రాష్ట్రాలకి ఒక్క పైసా రాదు ఆ 10 రూపాయల్లో మనకి 41% వస్తుంది తప్ప సెస్సుల నుంచి రాదు అందుకని మన దగ్గర రాష్ట్ర ప్రజల నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి కానీ వసూలు చేసేటువంటి 30 రూపాయల ట్యాక్స్ లో 22 రూపాయలు కేంద్రానికే పోతుంది అందుకని ఇవన్నీ కూడా ఈ మెదలపులన్నీ కూడా జనానికి ఇంకా అర్థం కాలేదు రాష్ట్రాలు అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఇటు కేసీఆర్ కానివ్వండి ఈ విషయాలన్నీ చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క దొల్లతనాన్ని ఎండగట్టే సాహసం కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు ఒకవైపు ఇబ్బందులు పడుతూ అందిన కాడికి అప్పులు తెస్తున్నారు ఒకటే చూస్తున్నాం మనం ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సంస్కరణల పేరుతోటి మీటర్లు పెట్టాలి, మీటర్లు పెట్టే రాష్ట్రాలకు మేము అదనంగా అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇస్తామంటే మొట్టమొదటి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే మేము జనం మీద భారాలు మోపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అప్పిస్తే చాలు అనేటువంటి ఒక దుస్థితికి ఆ రాష్ట్రం గురైంది. అందుకని రాష్ట్రం సంక్షేమ పథకాలను అమలు జరపాల్సిందే, డూప్లికేషన్ ఉంటే వాటి అన్నింటినీ తగ్గించాల్సిందే, చేయాల్సిందే. కానీ అసలు దిశ ఏంటి? ఈ లక్ష కోట్ల రూపాయల్లో ఈ సంవత్సరం చేసిన అప్పులు లక్ష కోట్ల రూపాయల్లో పునరుత్పత్తి అంటే ఉపాధి కల్పించేటువంటి దానికి ఎంత ఖర్చు పెట్టారు ఈ లక్ష కోట్లు? అది కదా మనకి ముఖ్యం. అందువలన మీరు అన్నట్టుగా కన్నుపోయే విధంగా కాటుకు కాదు, అసలు మొత్తం శరీరమే గుళ్ళైపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వైఖరి సరైందా కాదా, ఏ విధమైనటువంటి ఉపాధి కల్పనకి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి లెక్కలు చెప్తే మనకి వీళ్ళు చేసినటువంటి అప్పుల్ని సమర్థిద్దాం, సంక్షేమాన్ని సమర్థిద్దాం. కానీ ఆ లెక్కలు చెప్పకుండా రాజకీయాలు మాట్లాడితే ప్రయోజనం లేదు, పక్క రాష్ట్రాలు తవ్వుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం వాడు మెడ తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుంటాం కోసుకోం కదా. అందుకని పక్క రాష్ట్రాలు అనేటువంటిది అది అసంబద్ధమైనటువంటిది. పక్క రాష్ట్రాలతో దేంతో పోల్చుకుంటారు? మానవ వనరుల అభివృద్ధిలో కేరళతో పోల్చుకోండి, ఎక్కడున్నా అది ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది కేరళతో పోల్చుకుంటే? పేద రాష్ట్రం అయినా కానీ. అందుకని అది అసంబద్ధం పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం అనేటువంటిది. అందుకని అధికార పార్టీ నాయకులైనా లేకపోతే ఇంకోటైనా, రెండోది ఈ రాష్ట్రం దుశ్చింత పాలు కావడానికి, లేకపోతే బాజీ గారు ఒక రాజధాని గురించి చెప్పారు, నాలుగేళ్ళు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు తోటి అదే 12,000 కోట్లతో 4,000 వాళ్ళకు కూడా భాగం ఉందనేటువంటి విషయాన్ని చాలా కన్వీనియంట్ గా దాచేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం పాపం ఉన్నది, రాష్ట్రం దివాళా తీయడానికి కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్నటువంటి దానిలో సెస్ కూడా ఇవ్వట్లేదు, కేవలం ఎక్సైజ్ డ్యూటీల వాటా మాత్రమే ఇస్తున్నారు. అందుకని రాష్ట్రాలు అనేటువంటివి, అది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ పరుగు పోతుంది కనుక బిలో ద బెల్ట్ అంటామే, ఆ దెబ్బ తగిలి వాళ్ళంతా నోరు మూసుకొని ఉన్నారు. వీళ్ళు వీళ్ళ కారణాలతో నోరు మూసుకున్నారు, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇదే పరిస్థితిలో ఉందనేది మనం